వైసీపీ నాయకులారా నోరు అదుపులు పెట్టుకొని మాట్లాడాలని 2024 లో వచ్చేది తెలుగుదేశం పార్టీని అనేదే గుర్తించుకొని మాట్లాడాలంటూ మాజీ మంత్రి పరిటాల సునీత గట్టిగా హెచ్చరించారు. రామగిరి మండలం కేంద్రంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ పరిటాల రవీంద్ర చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం టీడీపీ శ్రేణులతో కలిసి జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ న్యామద్దాలలో జరిగిన సంఘటనపై సునీత తీవ్రంగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టించిన వాటర్ ప్లాంట్ వద్ద మేము జెండా ఎగరవేస్తామంటే వైసీపీ నాయకుల అభ్యంతరం చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఎవడబ్బ సొమ్మను అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. పార్టీ జెండా ఎగరవేయనీయకుండా చేసేందుకు 100 మంది పోలీసులను గ్రామానికి తీసుకొస్తారా అంటూ నిలదీశారు. ఇలాంటి ఘటనలన్నీ జిల్లా ఎస్పీ గమనించాలన్నారు. అసలు పోలీసులకు అంత అత్యుత్సాహం ఎందుకని ప్రశ్నించారు. అందుకే అక్కడ కార్యకర్తలు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే జెండా ఎగరవేస్తామని చెప్పారన్నారు. ఇలాగే గ్రామాల్లో కార్యకర్తలు ఎవరూ తగ్గొద్దని, వైసీపీ నాయకుల చర్యలను ధీటుగా ఎదుర్కోవాలన్నారు. కొందరు వైసీపీ నాయకులు రెచ్చిపై మాట్లాడుతున్నారని, అసలు వారు ఏం మాట్లాడుతున్నారో వారికైనా అర్థమవుతుందా అని ప్రశ్నించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక నిర్ణయం తీసుకుని కార్యకర్తలందరూ మరింత సమిష్టిగా పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. కూర్చొని మాట్లాడతా ఉంటే 92 మన కీర్తి శేషన్ అనంతమూరి తారక రామారావు గారు పెద్ద ఆయన ఇక్కడ మీటింగ్ పెట్టారు. లేకపోతే మనం ఇచ్చిన వాళ్ళ కుర్చీలో కూర్చోదురా. ఈరోజు నేను
చేశామన్న నేసటి చెల్ల